ఆడపిల్లలకు చెవులు ఎందుకు కుట్టిస్తారు? ఆ సాంప్రదాయం వలన వాళ్ళకి లాభమా నష్టమా? గుడిలో దేవుణ్ణి దర్శించుకుని తిరిగి వెళ్ళేటప్పుడు వెనుకకి ఎందుకు తిరిగి చూడకూడదు? గరుడ పురాణం ఇంట్లో చదవవచ్చా చదవకూడదా? ఇలాంటి వీడియోస్ని ఇంకా చూడాలనుకుంటున్నారా? అయితే మా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. ఏ పాపాలు చేసిన వారికి ఎటువంటి శిక్ష విధిస్తారని గరిష్మంతుడు శ్రీ మహావిష్ణువుని అడుగుతాడు. దానికి శ్రీ మహావిష్ణువు ఇచ్చిన సమాధానమే ఈ గరుడ పురాణంలో ఉన్నాయి. దీనిలో ప్రేతకల్పం ఉండటం వలన ఈ గరుడ పురాణం ఇంట్లో చదవవచ్చా చదవకూడదా అనే సందేహం చాలామంది మదిలో ఉంది. ఇటువంటి సందేహం లేకుండా గరుడ పురాణం మనం మన ఇంట్లో చదవవచ్చు మరియు ఉంచుకోవచ్చు. ఎవరికైనా ఈ పుస్తకం ఇవ్వాలి అనుకుంటే హంస ప్రతిమతో కానుకగా ఇవ్వాలి. ఈ వీడియో మీరు చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి.